दिल्ली सैकिल ओटे पनबाब लक्ष्मण गेलचे मेस्ट आने अवगा मर अलग इंको दिल्ला पनबाब लक्ष्मण गेलचे गैस पेट्रोल डीजिल धर मे तग्स्ता प्रधानमंत्री अभ्यर्थित्वा आवड़ेमोटी पड़ता लोकेश बाबू विषय आयन के क्लारिटी असल अर्थ मैं अलग मरक रोजुरा पार्टी अभ्यर्थि डॉक्टर गुरुमूर्ति गारे विधा वृत्ति ने अगौरव परचे विधा हेलन चेसे विधायक चाल बाधा गुरुमूर्ति गृत्र फिजियोथेरपिस्ट अन्नी रंगा कदमी क्रीडा रंगा वैद्य रंग में चाल प्रमुख पात्र वाल वृत्ति भाग का पटा चत पटा तल पटा वृत्ति 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 भाग चया దానిని కూడా నువ్వు అవమానించి మాట్లాడుతా ఉన్నావంటే లోకేష్ బాబు నీకు నిజంగా డాక్టర్లు అంటే గౌరవం ఉందా లేదా అసలు ఫిజియోథెరపీ వృత్తి అంటే నీకు అసలు ఏమన్నా అవగాహన ఉందా లేదా మళ్ళీ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు కాలు పట్టుకున్నందుకు ఇదేదో బహుమానం లాగా ఉందా నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఎందు చేతంటే యాజ్ ఎ డాక్టర్ గారు చంద్రబాబు గారి చర్మ వ్యాధి గురించి మాట్లాడతారా ఉంటుంది చంద్రబాబు గారి మానసిక స్థితి గురించి మాట్లాడతారా ఉంటుంది లోకేష్ బాబు గారి మందబుద్ధి గురించి మాట్లాడతారా ఉంటుంది అలాంటిది గౌరవప్రదమైనటువంటి వృత్తిని హేళన చేస్తూ మాట్లాడటం చాలా బాధాకరం ఇక్కడైన లోకేష్ అయితే గుర్తు తెచ్చుకోవాలి మరి నిన్ననే చంద్రబాబు మాట్లాడుతున్నా వకీల్ సాబ్ అని సినిమా గురించి మాట్లాడుతున్నా అదేదో పెద్ద జాతీయ సమస్య అయినట్టు ఆ సినిమాకి రేట్లు పెంచుకుంటారట రేట్లు పెంచుకోకపోతే అదేదో కక్షాధిపతి చర్యట ఇదేదో దేశ స్థాయిలో పెద్ద సమస్యలాగా మాట్లాడతామండి ఇంక వేరే సమస్యలు ఏం లేవా వేరే అంశాలు ఏం లేవా మీకు ప్రచారం చేయడానికి ప్రజల బాధ మీకేం తెలియడం లేదా ప్రజల సమస్య మీకేం పట్టడం లేదా సినిమా రేట్లు పెంచమని చెప్పి ఎవరైనా అడుగుతారా దానికి ఏదో మేము కక్షదాది చర్యలు తీసుకుంటున్నట్టు మళ్ళీ ఆయన మాట్లాడారు ఎస్మెంట్లు పెట్టి మాట్లాడతారు సినిమా ప్రచారం చేసుకోవాలనుకుంటే చేసుకోండి దీనికి రాజకీయాలు ఎందుకు దీనికి ఎన్నికలు ప్రచారం ఎందుకు నేరుగా మీరు వెళ్ళి సినిమా ప్రమోషన్లు మానుకోండి ఎవడుతారాడు మీకు ఎన్నికల ప్రచారం ఏమిటి ఈ సినిమా అంశమే వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడానికి ఏ రకమైనటువంటి అంశాలు లేవు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశమే లేదు వాళ్ళకి అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మన వచ్చాయని తిరుపతి వచ్చి మాట్లాడారు వేదిక మీదే బీజేపీ నాయకులు అందరూ ఉండగానే అదే వేదిక గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ విధానాలు ఏంటట స్టీల్ ప్లాంట్ విషయమట విభజన హామీలట ప్రత్యేక హోదా ఈ మూడు అంశాల మీద బీజేపీని నిలదీయడం లేదట అందుకని బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఆవిడ నిలదీస్తుందట ఏమన్నా అర్థం ఉందా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట వేదిక మీద రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది బీజేపీ వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు విభజన హామీలు నెరవేర్చలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మరి ఈ అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేయట్లేదు కాబట్టి మీరు మా బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించండి వీటి మీద పోరాటం చేస్తుందని చెప్పి ఆయన అడుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా అవగాహన ఉంటే
ఆ వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ పెద్దలు అడగాలి, మీరు జత కట్టినటువంటి బీజేపీ పెద్దలు అడగాలి, మీరెందుకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు, మీరెందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు, మీరెందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు, ఎందుకు విభజన హామీల్ని పూర్తిగా అమలు చేయటం లేదన్న విషయాన్ని ఆయన అడగాలి. ప్రజలు మాత్రం రెచ్చగొడతాడు. తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చిత్తశుద్ధితో నిరంతరం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూనే ఉన్నాం, నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ ఉప ఎన్నికలో ఇదే అంశాన్ని ప్రధానంగా మేము ప్రజలకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుచేతంటే ఈ తిరుపతి వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ గారు స్వయంగా 10 సంవత్సరాలు మీకు ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారిపోయాయి, ప్రత్యేక హోదా రాలేదు, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక రూపంలో మరొక్కసారి ఇదే బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా వచ్చింది. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధే ఉంటే, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమే ఉంటే, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీల్ని, ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకుని ప్రజలకి ఓటు అడగాలని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఏమో పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు, మీకు ఓట్లు అడగడానికి అంశాలు ఏమి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు అసలు అంశాలు ఏమున్నాయి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి ఎరువుల ధరల గురించి మాట్లాడు, పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడు, ఈ అంశాలన్నింటినీ విడిచిపెట్టి చిల్లర అంశాల గురించి మాట్లాడతాం. వకీల్ సార్ సినిమా టికెట్ రేట్ల గురించి, గురుమూర్తి గారి వృత్తి గురించి, ఆయన సామాజిక వర్గం గురించి, ఇలాంటి చిల్లర అంశాల మీద మాట్లాడుతూ ఉంటాం. ఇది ఏ రకంగా వాళ్ళకు మేలు చేకూరుస్తుంది అన్నదైతే నాకైతే అర్థమవడం లేదు. మరి అలాగే బీజేపీ వారు మరొక అంశం గురించి మాట్లాడుతున్నారు, మతాల గురించి, విగ్రహాల రాజకీయం గురించి. నేను అడుగుతా ఉన్నాను, నేను బీజేపీ వాళ్ళకి చాలా స్పష్టంగా సూటిగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సైతం, అచ్చెన్నాయుడు ఇలాకాలో, అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో, అచ్చెన్నాయుడు ప్రోపురంతోనే, అచ్చెన్నాయుడు సొంత మనుషులు సొంత అనుచరులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు, నందీశ్వరుణ్ణి గుడిలోంచి తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు, సీసీ ఫుటేజ్ సైతం వాటిని నిర్ధారించారు, ఆ దోషులందరినీ ప్రభుత్వం జైలుకు కూడా పంపించింది, అచ్చెన్నాయుడిని దాని దోషులను కూడా నిరూపించింది. ఏ రోజైనా ఏ ఒక్క నాయకుడైనా కానీ దీని గురించి మాట్లాడాడు, బీజేపీ నాయకుడు కానీ, జనసేన పార్టీ నాయకుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా దీన్ని కనీసం ఖండించారా? దీన్ని మేము ఎలా అర్థం చేస్తాం? బీజేపీ ప్రోత్సాహంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విగ్రహాలని దాడులకి బీజేపీకి ఏమైనా ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉందా? మీ అందరూ కూడవలుపుకొని తెర వెనుక ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఒక డీల్ కుదుర్చుకొని, ఈ రాష్ట్రంలో ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిని సృష్టించడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తున్నారని ఈరోజు ప్రజల్లో అయితే ఆ భావం కలుగుతా ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు సమాధానం చెప్పరు. ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి మైకులు విగ్రహాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి భావాలు సైతం రాజకీయాలు చేయటం చాలా దారుణమైనటువంటి అంశం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు అత్యధిక మెజారిటీని సాధించే లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. మా ఈ 22 నెలల పాలనకి రిఫరెండంగా భావించి ఈరోజు మేము ఎన్నికకి వెళ్తా ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.